కర్నూలు జిల్లా కోవేలకుంట్ల పట్టణంలోని హోండా షోరూంలో చోరీ జరిగింది. ఈ చోరీలో 4 లక్షల రూపాయలు అపహరణకు గురైనట్టు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి షోరూంలోని పైభాగం రేకులను తొలగించి లోపలికి వెళ్లిన దొంగలు 4 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. అంతేగాక వెళుతూ సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ ను తీసుకువెళ్లారు. ఉదయాన్నే షోరూం ఓపెన్ చేయగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో స్థానిక సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని దొంగలను పట్టుకునే ప్రయత్నంలో దొంగతనాలపై ఆరా తీశారు. ఈ చోరీకి పాల్పడింది పక్కా ప్రొఫెషనల్ కిల్లర్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పెట్టుకొని పైకి ఎక్కిపోయారు సార్. మళ్ళీ అదే ఇంటి నుంచి పోయారు సార్ పైకి. ఎస్ సార్, ఎస్ సార్. ఇదే కదా మొత్తం.